నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. పరిపాలక రాజధాని నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు జీవీఎంసీ సన్నద్ధం. నాలుగు పైవంతుల నిర్మాణానికి ప్రతిపాదన. ఆగస్టులో విశృంఖలంగా విజృంభించిన కరోనా మహమ్మారి ఒక్క నెలలోనే 26,000 కేసులు నమోదు. పాటల జగత్తులో రారాజు ఆరుద్రను మరిచిన నగరం జయంతి రోజు నివాళులు కరువు. జిల్లాపై కాసింత కరుణ చూపిన కరోనా, తగ్గుముఖం పట్టిన కేసులు, మరణాల్లో మాత్రం అదే స్పీడు. చిరు వ్యాపారుల మోములో చిరునవ్వు, జగనన్న తోడుతో రాష్ట్ర ప్రభుత్వం చేయూత. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖ రాష్ట్ర పరిపాలన రాజధానిగా ప్రకటితమైంది. రాజముద్ర కూడా వేసుకుంది. ఆకర్షణ నగరంగా పరిపాలన రాజధానిగా రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో మౌలిక వసతులు సమకూర్చుకునే దిశగా ముందుకు సాగుతోంది. దీనిలో భాగంగా నగరాన్ని వేధిస్తున్న ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు మరో 4 ఫ్లైఓవర్లను సమకూర్చుకోనుంది. విశ్వనగరం విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా ఆమోదముద్ర వేసుకుంది. పరిపాలన రాజధానికి అవసరమైన వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నగరాన్ని వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు మరో 4 పైవంతుల నిర్మాణానికి చకచగా అడుగులు వేస్తోంది. నగరంలో వాహనాల రద్దీ కారణంగా పలు కోడలలో తరచూ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే సమస్య మరింత జటిలమయ్యే ప్రమాదముంది. సమస్యను ముందుగానే పసిగట్టిన అధికారులు నగరంలో 4 ఫ్లైఓవర్ బ్రిడ్జీలను నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం అనేది మహానగరం. ఈ యొక్క మహానగరంలో అనుక్షణం ఎటు చూసినా రద్దీగానే ఉంటుంది. విశాఖపట్నంలో జనాభా ఎక్కువ. ఈ జనాభాతో పాటు వెహికల్స్ కూడా చాలా ఎక్కువే. ప్రతి ఇంటికి కూడా కంపల్సరీ 2-వీలర్ ఉంటుంది. విశాఖపట్నంలో ఆల్రెడీ 3 బ్రిడ్జీలు ఉండడం జరిగింది. ఒకటి కంచరపాలెం, 2 NID కొత్త రోడ్డు, 3 కాంప్లెక్స్ దగ్గర ఉన్నాయి. అలాగే జీవీఎంసీ వారు ఇంకొక 4 వంతెనలు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ప్లాన్ కూడా రెడీ అవుతుందని తెలిసింది. మంచిదే. అలా చేయడం వల్ల 1 మధురవాడలోని మద్దిలిపాలెం, 3 హనుమంతవాక, 4 గాజువాక, ఈ 4 కూడా త్వరగా పూర్తి చేస్తే బాగుంటుందనేది మా ఉద్దేశం. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయాన్ని ఎలాగ జీవీఎంసీ వారు తీసుకున్నారు దానికి మేము స్వాగతిస్తున్నాం. ఈ మహానగరంలో ఎలాగా రాజధాని అనేది విశాఖపట్నానికి తరలించడం జరుగుతుంది. దీంతో ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉన్నది. అందువలన ఈ తీసుకున్న నిర్ణయాన్ని అటు జీఎంసీ వారు అవనియు, ఇటు మన ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అవనియు, ఈ యొక్క నిర్ణయాన్ని త్వరగా ఈ బ్రిడ్జీలు కట్టడం అనేది త్వరగా చేస్తే పబ్లిక్కి కొంచెం ఫ్యూస్ఫుల్గా ఉంటుంది. నగరంలో ప్రస్తుతం కార్షెడ్, హనుమంతవాక, మద్దిలపాలెం, గాజువాక కోడల వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది. పరిపాలన రాజధానిని దృష్టిలో పెట్టుకుని ఈ 4 కోడల వద్ద పైవంతులను నిర్మించాలని జీవీఎంసీ ఓ నిర్ణయం తీసుకుంది. బ్రిడ్జీల డిజైన్లు, నిర్మాణ వ్యయం, స్థల లభ్యత వంటి వాటిపైన అధ్యయనం చేసి DPR తయారీకి టెండర్లు పిలిచింది. హైదరాబాద్కు చెందిన మిస్సెస్ చైతన్య ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ 46 లక్షల రూపాయలకు ఈ టెండర్ను దక్కించుకుంది. 4 నెలల్లో ఇది DPRను అందజేయాల్సి ఉంటుంది. DPR అందే నాటికి వంతెనల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించడంతో పాటు తొలి దశలో ఎక్కడెక్కడ వంతెనలు నిర్మించాలనే దానిపైన స్పష్టతకు రావాలని భావిస్తోంది. ఈరోజు ఎక్కువ చూస్తే ట్రాఫిక్ ప్రాబ్లం. రాజువాక ప్రాంతంలో కానీ, మద్దిలపాలెం ప్రాంతంలో కానీ, మధురవాడ ప్రాంతంలో కానీ, హనుమంతవాక ప్రాంతంలో కానీ ఇలాంటి చోట్ల దగ్గర ఫ్లైఓవర్ కడితే ఇంకా ప్రజలకి చాలా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మన సిటీ డెవలప్మెంట్ సిటీ అనేది అందరికీ తెలిసిందే. ఈ యొక్క ప్రాంతంలో కంపల్సరిగా
ఫ్లైఓవర్ అనేది ముఖ్యంగా నిర్మించాలి. గాజువాక వెళ్తున్నాం, ఒక గాజువాక ట్రాఫిక్లో చిక్కున్నామంటే ఒక గంట పడుతుంది, ఆ ట్రాఫిక్ నుండి బయటకు రావాలంటే గంట పడుతుంది. అలాగే మద్దిలపాలెం ప్రాంతంలోకి వెళ్ళామనుకో అక్కడికి వెళ్ళే సరే గంట పడుతుంది. జీవం సార్ దీన్ని గమనించి ముందుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలోని ఫ్లైఓవర్ కట్టడం మంచి ఆలోచన, నిజంగా చాలా గ్రేట్. అందమైన సిటీ కాబట్టి పర్యటన చేయడానికి చాలామంది వస్తుంటారు, విశాఖపట్నం ప్రత్యేకంగా చూడడానికి వస్తున్నారు. దానికి సీఎం గారు సహకరించింది ఏంటంటే ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వచ్చిన వారికి మంచి మంచి రహానా జరిపిస్తారని, ఫ్లైఓవర్ కలిగిస్తారని మీరు తీసుకున్న ఆలోచనలు చాలా మంచివి. ఇంకా ఇవన్నీ కూడా త్వరగా మీరు జరిపిస్తారని కోరుకుంటున్నాం. జిల్లాలో కరోనా ఆగస్టు నెలలో కల్లోలం సృష్టించింది. 31 రోజుల్లో 25,929 మందికి వైరస్ సోకింది. సగటున రోజుకి 336 మంది వైరస్ బారిన పడ్డారు. అంటే వ్యాధి తీవ్రత ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. జిల్లాలో కరోనా ఆగస్టులో విజృంభించేసింది. జిల్లాలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన నాటి నుండి జూలై 31వ తేదీ వరకు 135 రోజుల్లో 11,177 కేసులు నమోదయ్యాయి. గడిచిన నెలలో కేవలం 31 రోజుల్లో 2x పైగా కేసులు నమోదు కావడం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. సగటున రోజుకు 836 కేసులు నమోదయ్యాయి. మార్చి 19వ తేదీన మొదటి కేసు నమోదు కాగా ఆ నెలాఖరు నాటికి 10, ఏప్రిల్ 13న, మే నెలని 90, జూన్లో 787 కేసులు నమోదయ్యాయి. జూలై నుండి కేసుల సంఖ్య భారీగానే పెరుగుతూ వచ్చింది. ఆ నెల మొదటి వారంలో 623, రెండో వారంలో 1057, మూడో వారంలో 4698, నాలుగో వారంలో 4698, చివరి 3 రోజుల్లో 3047 కేసులు చొప్పున మొత్తం 10,277 కేసులు నమోదయ్యాయి. 172 మంది మృత్యువాత పడ్డారు. ఆగస్టులో మరింత విజృంభించి ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఆగస్టు నెల ప్రారంభం నుండి భారీగానే కేసులు నమోదవుతూ వస్తున్నాయి. 1వ తేదీ నుండి 10వ తేదీల మధ్య 9,348 మందికి వైరస్ సోకగా 51 మంది మృతి చెందారు. అలాగే 11 నుండి 20వ తేదీల మధ్య 1962 కేసులు నమోదు కాగా 59 మంది మరణించారు. 21వ తేదీ నుండి 31వ తేదీల మధ్య 8,619 కేసులు నమోదు కాగా 62 మంది మృత్యువాత పడ్డారు. సగటున రోజుకు 836 కేసులు నమోదు కాగా 53 మంది ప్రాణాలు కోల్పోయారు. జూలైలో సగటున రోజుకు 331 మందికి వైరస్ సోకగా అది ఆగస్టులో 2x పైగా పెరిగింది. విశాఖ ప్రతిష్టను, ఉత్తరాంధ్ర ఖ్యాతిని, తన రచనల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సినీ రచయిత ఆరుద్రను విశాఖపట్నం మర్చిపోయింది. ఆయన జయంతి రోజు సాగర్ తీరంలోని విగ్రహానికి నివాళులే కరువయ్యాయి. రాజకీయ ప్రముఖులు, సాహితీవేత్తలు ఒక్క పూలమాలను కూడా సమర్పించలేకపోయారు. సినీ పాటల జగత్తులో రారాజుగా వెలుగొందిన ఆరుద్ర దీంతో చిన్నబోయారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భాగవతులో సదాశివ శంకర శాస్త్రి, బహుశా ఈ పేరు ఎంతమందికి తెలిసి ఉండొచ్చు? ఆరుద్ర. ఆరుద్ర అంటే టక్కున గుర్తొచ్చేది మనకి సాహితీవేత్త, సినీ రచయిత. ఆ ఆరుద్ర జన్మదినాన్ని, జయంతి వేడుకల్ని పురస్కరించుకుని విశాఖపట్నం బీచ్ రోడ్లో మనమైతే చూసుకున్నట్లయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏసీటీ అయితే నిఘా పెట్టి ఉంచింది. ప్రస్తుతం ఇప్పటి వరకు సాయంత్రం అయ్యేంత వరకు కూడా ఒక్కరు కూడా ఇక్కడ పూల దండ వేసినట్టు కానీ ఆ విగ్రహాన్ని కనీసం శుభ్రం చేసినట్టు దాఖలు అయితే మనకు కనిపించట్లేదు. ఇక్కడ కవులు, సాహితీవేత్తలు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర విలువల్ని, విశాఖ ప్రతిష్టని అంతర్జాతీయంగా చాటి చెప్పిన ఆ మహోన్నత వ్యక్తి యొక్క విగ్రహం ఇక్కడ చాలా చాలా అంటే దయనీయ పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. అదే మనం చూసుకున్నట్టయితే 29వ తేదీనే మనం గిడుగు రామూర్తి పంతులు, జాన్ చందు లాంటి అంటే అధికారికంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్ చందు వాళ్ళంతా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఒక్క రోజు గడువులో అంటే ఆగస్టు 31వ తేదీ ఈ రోజున మనం ఒక్క రోజు గ్యాప్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కళావిహీనంగా మిగిలిపోయింది. కారణాలు ఏవైనప్పటికీ తెలుగు భాషని ప్రపంచానికి చాటి చెప్పిన ఆరుద్ర, ఆరుద్ర విగ్రహం దగ్గర పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. భవిష్యత్తులో ఇలా కాకుండా ఇటు అధికారులు కానీ అటు అంటే రాజకీయవేత్తలు కానీ, సాహితీవేత్తలు కానీ, కవులు కానీ, మరెవరైనా కానీ ఆరుద్ర విగ్రహం కానీ, మరి ఏ ప్రజా కవులు కానీ, గాయకులు కానీ ఈ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు సాధించి పెట్టిన ఎవరినైనా సరే కొంచెం గుర్తించుకునేలాగా, వాళ్ళ జయంతి వర్ధంతులు స్మరించేలాగా చేసుకోవాలని ఆశిస్తున్నాం. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్.
జిల్లాలో కరోనా జోరు తగ్గింది. నగరం మైదానం మన్యం అంతటా విస్తరించినప్పటికీ కేసుల నమోదులో కాస్త శాంతించింది. అదే సమయంలో మరణాల సంఖ్యను పెంచింది. కేసులను తగ్గించి కాస్త ఊరటనిచ్చిన కరోనా మహమ్మారి మరణాల సంఖ్యను పెంచి తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించింది. తాజాగా 24 గంటల వ్యవధిలో 434 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 37106కు చేరాయి. చికిత్స పొందుతూ 6 మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 258కి పెరిగింది. జిల్లాలో కేసుల సంఖ్య నమోదులో కరోనా స్పీడ్ కాస్త తగ్గింది. కేసులు సగాని సగం తగ్గాయి. అదే సమయంలో మరణాల సంఖ్యను పెంచి జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు ఓ హెచ్చరిక జారీ చేసింది. కేసులు తగ్గడంతో ఊరట చెందిన ప్రజలు మృతుల సంఖ్య పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. తాజాగా 24 గంటల వ్యవధిలో 434 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 37106కు చేరింది. చికిత్స పొందుతూ 6 మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 258కి చేరింది. 6511 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 30337 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా వేపగుంటలో 64, పెందుర్తిలో 28, అనకాపల్లిలో 21, ఆరులవలో 19, కసింకోటలో 11, మన్యంలో 8, అచ్యుతాపురంలో 6 కేసులు నమోదయ్యాయి. ప్రజలు స్వీయ రక్షణ చర్యలు పాటిస్తేనే వైరస్ కట్టడికి అడ్డుకట్ట పడుతుంది. చిరు వ్యాపారులకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయూతను అందించనుంది. రోడ్లపై తోపుడు బళ్ళు, పళ్ళు దుకాణాలు, టిఫిన్ స్టాల్స్ తదితర చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఎటువంటి షూరిటీ లేకుండా 10,000 రూపాయలు రుణ సదుపాయం కల్పించనుంది. వార్డు సచివాలయాల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. అర్హులైన వారు ఈ పథకం కింద దరఖాస్తును చేసుకోవచ్చు. అన్ని కులాలు వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరో పథకానికి శ్రీకారం చుట్టారు. చిరు వ్యాపారాలు, సంప్రదాయ వృత్తుల వారికి బ్యాంకుల ద్వారా 10,000 రూపాయలు రుణం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వ్యాపారం చేసుకునే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నగర పరిధిలో జోనల్ అధికారులు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తున్నారు. అనంతరం స్థానిక వార్డు వాలంటీర్ల సహాయంతో సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తుంది. సక్రమంగా వాయిదాలు చెల్లింపు చేసేవారికి వడ్డీని కూడా ప్రభుత్వమే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ పథకం వల్ల నగర పరిధిలో చిరు వ్యాపారస్తులకు మేలు జరగనుంది. ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పలువురు చిరు వ్యాపారులు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు. సార్, జగనన్న గారు చేయూత తోపుడు బొల్లలందరికీ చేయూత తోడు జగనన్న తోడు అనేది పథకం పెట్టారు సార్. ఆ పథకం చాలామందికి అప్లై చేసిన సచివాలయం నుంచి కూడా మాకు కాల్స్ వచ్చాయి. సచివాలయంకి వెళ్ళి పెట్టడం జరిగింది. అయితే ఈ పథకం అనేది చాలా మంచిదండి. కరోనా టైంలో చాలామంది చాలా బాధలు పడ్డారు. ఈ పథకం అనేది ఆయన పెట్టారు. పెట్టిన తర్వాత అందరం అప్లై చేయడం జరిగింది. ఇది వస్తే మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంటుందండి. ఈ పథకాలు అనేవి ఇంక ఇలాంటివన్నీ అమల్లోకి వెళ్తే మళ్ళీ జగనన్న మళ్ళీ నెక్స్ట్ మంచి ఫ్యూచర్లో ఉంటారండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటంటే జగనన్న చేయూత పథకం పెట్టారు. చేయూత పథకం పెట్టిన తర్వాత 40-45 సంవత్సరాల వయసు దేటిన మహిళలందరికీ క్యాష్ సర్టిఫికేట్ గురించి కూడా పెట్టారు సార్. తర్వాత ఇక్కడ ఏంటంటే మాది పక్క విశాఖపట్నం సార్, 12వ వార్డు మాది. ఈ సచ ఇది ఎంఆర్ఓ ఆఫీసులకి వెళ్తే కొద్దిగా ట్రబుల్గా జరుగుతుందండి. పల్లెటూరు నుంచి వచ్చి 20-30 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళు బతుకుతున్నారు. కానీ ఇప్పుడు మైగ్రేషన్ తెమ్మంటారు. అలాగని మేము వెళ్ళి శ్రీకాకుళం జిల్లా మాది వెళ్ళి మైగ్రేషన్ తేవడం జరిగింది. ఈ మైగ్రేషన్ తెచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఈ ఇంటి పేరుతో ఇక్కడ విశాఖపట్నంలో లేరు. ఎక్కువ యాదవ్స్ ఉంటారు ఈ టైప్లో ఎంఆర్ఓ గారు అంటారండి. వీటి గురించి కూడా కొద్దిగా జనాలకు ఇబ్బంది లేకుండా చేస్తే ఇంకా మంచి దీంట్లోకి వస్తుంది సార్. తోడు పథకం పెట్టారు. ఇది చాలా వరకు చాలా బాగుందండి. ఇది ఇప్పుడు అందరం పెట్టడం జరిగింది. ఆయన దయవల్ల అందరికీ వస్తే సంతోషం సార్, సంతోషం అండి. 10,000 పెట్టాం సార్, 0 వడ్డీ. నా పేరు మణికంఠ. నేను నూడిల్ షాప్ వ్యాపారం చేస్తున్నాను. మాకు ఈ కరోనా వల్ల చాలా అధికంగా బాధపడ్డాము. ఈ మధ్యకాలంలో సచివాలయం నుంచి ఫోన్ చేసి చెప్పారు మాలని చిరు వ్యాపారాలకి రుణాలు ఇస్తున్నారని. నేను వెళ్ళి కనుక్కున్నాను, అది మాకు కూడా ఇస్తున్నారని చెప్పారు. నేను అప్లికేషన్ కూడా పెట్టుకున్నాను. 0% వడ్డీతోనే మాకు జగన్ గారు ఆదుకున్నారు. ఇలాంటి టైంలో కూడా ఆయన ఆదుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు సంధ్య. మేము ఇక్కడ
మన అంటే ఈ మధ్య కాలంలోనే షాప్ పెట్టుకున్నాం. మాకైతే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందుల్లో ఉండిపోయాం, ఎందుకంటే కరోనా స్టేట్ వల్ల. దానివల్ల అంటే ఈ మధ్యనే మాకు అదే జగనన్న తోడు అనేసి ఒక పథకం అని ఏర్పడిందంట మా సచివాలయం ద్వారా తెలిసింది. దానివల్ల ఏంటంటే మాకు కొంచెం లోను అటువంటివి ఏమైనా ఇస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. దానివల్ల మీరు కూడా కొంచెం తొందరగా ఏమైనా చేస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. మీరు ఈ పథకం పెట్టినందుకు నిజంగా మీకు చాలా రుణపడి ఉంటాం. నా పేరు ఆల నాగరత్నం. మేము పొన్నూరు నుంచి వచ్చాం ఇక్కడికి. మేము ఇక్కడ షాపులు పెట్టాం 6 సంవత్సరాలైంది. కర్రీ ప్యాంట్ పెట్టుకున్నాము, ఇంకొకరు చికెన్ కొట్లు, పొలు టీ కొట్లు అన్నీ పెట్టారు. వాళ్ళందరం కలిపి సచివాలయానికి వెళ్ళి మేము బ్యాంకుకి అప్లై చేసాము, లోన్ ఇస్తానన్నారని. ఫైనాన్షియల్ కార్డు తీసుకుందామంటే రోజుకి ఇంట్రెస్ట్ 10 రూపాయలు పడుతుంది. అలా కాకుండా జగన మా మేనల్లుడు కాబట్టి మా మేనల్లుడి ద్వారా మేము మీటింగ్ ఇలా పెట్టుకున్నాము. వస్తే మాకు చాలా హ్యాపీ, అది మాకు సంతోషంగా ఉంటుంది. ఆ డబ్బులు కానీ ఇచ్చినట్టుగా అయితే మేము ఇంకా డెవలప్ చేసుకుంటాం షాపు. అసంపూర్తిగా నిలిచిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజీ రహదారి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పెందుర్తి ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజ్ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ జోన్6 అధికారులతో సుజాత నగర్ కమ్యూనిటీ హాల్లో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జోనల్ కమిషనర్ కెఏ నాయుడు, యూజీడీ సూపరింటెండింగ్ ఇంజనీర్ విజయ్ కుమార్ పనుల పురోగతిని ఎమ్మెల్యేకు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో కాలువలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వాటిపై దృష్టి సారించాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే అదీప్రాజు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి పనుల నిమిత్తం తవ్విన గోతులతో రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా వాటిని వెంటనే పోడ్చాలని ఆదేశించామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ ఏసీపీ భాస్కర్, స్థానిక వైసీపీ నాయకులు ముమ్మన దేవుడు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. యాజ్ ఎర్లియస్ట్ ఎస్ పాసిబుల్ ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ని కంప్లీట్ చేసి ఫ్రంట్ ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలి అని చెప్పి చెప్పాం. అంతేకాకుండా ఎక్కడైతే కాస్త పెద్దగా తవ్వాల్సి వచ్చిందో అక్కడ వర్షం నీరు నిలవుండిపోయి రోడ్ల మీద ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇమీడియట్గా ఇప్పుడు ప్రెషర్ డాస్ కానీ ఇటువంటి వేసి ప్రజలకు అసౌకర్యం లేకుండా చేయాలని చెప్పి అక్కడ ఆదేశించడం జరిగింది. మరి ఒక వారం రోజుల్లోపే పూర్తిగా ఎక్కడైతే అసౌకర్యం ప్రజలకు గురవుతున్నారో వాటిని కూడా మరి నేరుగా ఇన్స్పెక్ట్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్తాం. మరి వీళ్ళంత తొందరలో పింఛన్ల పండగ ప్రారంభమైంది. ప్రతి నెల ప్రభుత్వం 1వ తేదీ నుండి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈరోజు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వార్డు వాలంటీర్లు ఇళ్లకే వెళ్లి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. అవ్వా తాతలు, దివ్యాంగుల మోముల్లో ఆనందం వెలివిరిసింది. మాకు జగనన్న ప్రభుత్వం వల్ల మాకు కరెక్ట్ టైంకి పింఛన్ అందింది. మేము ఇదివరకు ఉండేటప్పుడు, ఇదివరకు ప్రభుత్వంలో ఉండేటప్పుడు మేము అక్కడికి వెళ్ళి లైన్ కట్టుకొని మేము తిరిగి చేసి 2 రోజులు తిరిగితే కానీ మాకు వచ్చేది కాదు. పైపెత్తి మాకు ఆ ఇచ్చిన డబ్బులే మాకు ఆటోకి అయిపోయేది. రోజు ఇటు నుండి అటు 100 రూపాయలు, అటు నుండి 100 రూపాయలు, మాకు వచ్చిన 200లో 200 అయిపోయింది. కానీ జగన్ గారు వచ్చిన ప్రభుత్వంలో మాకు ఇంటికి వచ్చి మాకు 5 గంటలకే తెల్లవారే ఇంటికి వచ్చి మాకు తలుపు తట్టి మాకు ఈ పెన్షన్ ఇస్తున్నారు. ఇదిగా ఈ పెన్షన్ మాకు ఎంతో ఆనందంగా కలుగుతుంది. ఈ ప్రభుత్వం వల్ల మాకు చాలామంది పథకాలు అన్నీ మాకు అందుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వమే కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఇప్పుడు మాకు పింఛని తీసుకొచ్చి మాకు ఇంటికి ఇస్తున్నారు. మేము ఎంతో ఆనందంగా మీకు ఉన్నది. మేము ఎల్లోరిమి ఎలా నేపోతున్నాము. మా ఇంటికాడికి తీసుకొచ్చి జగన ఎక్కినానికి మాకింత అన్నము పెడుతున్నాడు. ఆయన ఎంతో మేము కృతజ్ఞత చెల్లించుకుంటున్నాము. తండ్రి మరి ఇంకెక్కడికి వెళ్ళనేమో నాయన మేము అనేసి చెప్తున్నానమ్మా. డబ్బులు మాకు సరిగ్గా అందేది కాబట్టి ఈ జగన్బాబు గారు వచ్చిన తర్వాత 1వ తారీఖు 8 గంటలకి ఇంటికి తెచ్చిచ్చేస్తున్నారు. పింఛన్ చాలా సంతోషంగా మాకు ఎప్పుడు జగనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. రాజకీయ కురువృద్ధుడు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప సభ ఎంవీపీ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో జరిగింది.
తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెలగపూడి మాట్లాడారు. అత్యున్నత పదవుల్లో దేశానికి ఆయన ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. సుమారు 6 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన గొప్ప వ్యక్తి, రాజకీయ దురంధరుడు, ఆర్థిక మంత్రిగా ప్రపంచంలోనే 5గురిలో ఒకరిగా మెప్పు పొందిన వ్యక్తి, ట్రబుల్ షూటర్గా పేరుగాంచిన వ్యక్తి, భారతదేశంలో ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి, క్రింద స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు ఎదిగిన వ్యక్తి ప్రణబ్ ముఖర్జీ గారు నిన్న మరణించటం భారతదేశ ప్రజలు యావత్తూ దిగ్భ్రాంతికి గురవడం జరిగింది. ఆయన ఒక మహావ్యక్తి. విశాఖ నగరానికి ఆయన 2 సార్లు రావటం జరిగింది. ఒకసారి ఐఎఫ్ఆర్ రివ్యూకి, ఒకసారి తర్వాత లాస్ట్ ఇయర్ గీతం విశ్వవిద్యాలయం ఉపన్యాసం కొరకు కూడా రావటం జరిగింది. ముఖ్యంగా విశాఖ నగర ప్రజలందరూ కూడా ప్రణబ్ ముఖర్జీ గారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురవటం జరిగింది. అందువల్ల ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి తీవ్ర సంతాపం తెలియజేస్తూ ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకి ఆ షిర్డీ సాయినాథుని చల్లని ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ బొడ్డినాయుడు పాలనకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాంపురంలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సింహాద్రి బాలచంద్ర, సియాద్రి ఈశ్వరరావు, చింతల రమణలతో పాటు 50 మంది కార్యకర్తలు వైకాపాలో చేరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని ఎమ్మెల్యే అన్నవరెడ్డి అదీప్రాజు అన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో కొత్తగా వచ్చిన వారికి మొదటి నుండి పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి మండల వైకాపా అధ్యక్షులు నక్కా కనకరాజు, ఉప్పులి కనకరాజు, సారిపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా న్యాయం చేకూరేటువంటి విధంగా వాళ్ళ అమ్మఒడి కార్యక్రమం కానీ, రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మరి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో వారి రాష్ట్రం మళ్ళీ ఒక రామరాజ్యంలా, ఒక బృందావనంలా తయారవ్వాలి అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అనేటువంటి నమ్మకంతో ఇవాళ పార్టీలోకి వచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఖచ్చితంగా మరి ఏదైతే ఇదివరకు మరి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గత 9 సంవత్సరాలు కూడా పార్టీ జెండా మోసి అహర్నిశలు పార్టీ కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాళ్ళ గౌరవాన్ని ఎక్కడా కూడా భంగం కలగకుండా, అదేవిధంగా కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా ఒక సమన్వయంగా అందరూ కూడా కలిసి పనిచేయాలి అని చెప్పి వారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకి సంక్షేమ పథకాలు కానీ, ఆయన చేసే పనులు కానీ, అభివృద్ధి అంతా నచ్చి ఆయన పార్టీలో ఆయనతో నడవాలనే దీంతో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. పార్టీ అభివృద్ధి సంబంధించినంతవరకు ఏ విషయానికైనా సరే సహకరించి 10 మందికి సాయం చేశారు. విశాఖలో బౌద్ధారామాలుగా విరాజిల్లుతున్న తొట్లకొండ, దారకొండ ప్రాంతాలను ఆక్రమణల పాలు కాకుండా కాపాడడానికి సహకరించాలని కోరుతూ బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు పలువురు కలిసి వినతులు ఇస్తున్నారు. దీనిలో భాగంగా విశాలాక్షి నగర్ బీఎస్పీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఏ దాలిరాజును కలిసి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ, కో కన్వీనర్ ఎం మల్లయ్యరాజు తదితరులు పాల్గొన్నారు. బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ వారు ఇక్కడికి వచ్చి బుద్ధిస్టులకి జరుగుతున్న అన్యాయాల మీద
మరియు తోటలకొండపై జరుగుతున్నటువంటి ఆక్రమణలపైన ఈరోజు విశాఖపట్నంలో చాలా ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. దీనికి మా బహుజన్ సమాజ్ పార్టీ కంపల్సరిగా ఇది దీన్ని పూర్తిగా నిర్వర్జన చేసేంతవరకు ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గపు పనులన్నింటిని కూడా నిర్వీర్యం చేసేంతవరకు పోరాడతాదని చెప్పేసి నేను బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను చెప్తూ ఇదే సమస్యని స్టేట్ లెవెల్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ తీసుకొచ్చి ఈ రోజున ఆ బుద్ధిస్ట్ కొండపైన అవసరమైతే 13 జిల్లాలు కూడా వచ్చి అక్కడ కూర్చొని ఈ సమస్యపై పోరాడతామని చెప్పి ఈ రోజున బహుజన్ సమాజ్ పార్టీ తరపు నుంచి జేబీములు తెలుపుకుంటూ చెప్తున్నాను. కొన్ని సంవత్సరాలుగా ఈ తొట్లకొండ దురాక్రమణ మీద పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వానికి అనేక విన్నపాలు చేశాం. ఫిల్మ్ సిటీ కట్టేటప్పుడు దానికి వ్యతిరేక పోరాటం చేస్తే దాన్ని ఆఫ్ చేశారు. తర్వాత తొట్లకొండను ఆనుకుని చిన్న జీరస్వామికి స్థలం ఇవ్వడంతో పాటు అక్కడ బినామీలు కూడా ఆక్రమించి ప్రభుత్వం వారు వేసిన ఫెన్షన్ కూడా ఎరగొట్టి లోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు మరలా ప్రభుత్వ కార్యాలయాలు తొట్లకొండని ఆనుకుని చేస్తున్నారు. పూర్తిస్థాయి సర్వే చేసి ఖచ్చితమైన ఖచ్చితంగా నిర్ణయించి దాని సరిహద్దులు ఏర్పాటు చేసి ఆ తర్వాత మీకు నచ్చినట్లు మీరు చేసుకోండి. మేము ఎప్పుడైనా సరే మీ సరిహద్దులో లేదు, అది కాదు అంటున్నారు. పోరాటం చేస్తే ఆఫ్ చేస్తున్నారు. ఫిల్మ్ సిటీ అలాగే ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు దిగువ ప్రాంతం చేస్తున్నారు కూడా, అది ఆఫ్ చేశారు. ఇప్పుడు కూడా మేము అడిగేదానికి కాదు అంటున్నారు. కాదు అని మాకు ఏ విధంగా తెలుస్తుంది? మాకు ఖచ్చితంగా నిర్ణయించి ఖచ్చితమైన బౌండరీస్ ఏర్పాటు చేయండి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతికి సంతాప సూచకంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు వాయిదా పడ్డాయి. వారం రోజుల సంతాప దినాలుగా ప్రకటించారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో ఈరోజు ప్రారంభించదలిచిన వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రభుత్వం సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఈ విషయమై మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లా అన్ని జిల్లాలతో పాటు విశాఖ జిల్లాకు ఓ సర్క్యులర్ జారీ చేశారని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సీతా మహాలక్ష్మి చెప్పారు. కరోనా వైరస్పై అవగాహన కల్పించేందుకు కరోనా వ్యాప్తి నివారణకు సింహాద్రి టీఎంటీ హిమా హ్యుమానిటేరియన్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కారు ర్యాలీ నిర్వహించి తలపెట్టారు. 2 కారులలో 8 మంది సభ్యులు బృందంగా ఏర్పడి రాష్ట్రంలో 13 జిల్లాలు అలాగే 7 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా 50,000 కరపత్రాలు, మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేయనున్నారు. వినాయక చవితి నవరాత్రులు ముగింపు ఉత్సవాలు సీతమ్మపేటలోని బాలగణపతి ఆలయంలో నిరాడంబరంగా జరిగాయి. ఆలయం లోపల ఉత్సవ కమిటీ ఆధ్వర్యాన పల్లకీ ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవ కమిటీ చైర్మన్ సారిపల్లి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఓం గం గం గణపతియ నమః. శ్రీ దుర్గా గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతి ఏటా సీతంపేట మెయిన్ రోడ్లో విశాఖ సిటీలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం శ్రీ దుర్గా గణపతి ఉత్సవం. కాకపోతే మరి కరోనా కారణం వల్ల మరి ఉత్సవం ప్రోగ్రామ్స్ కానీ అనసంతరణ కానీ ఊరేగింపు కానీ ఏది కూడా మరి గవర్నమెంట్ వారు చేయవద్దని మాకు ఆదేశాల మేరకు మరి ఈరోజు 9 రాత్రులు పూర్తి 10వ రోజు మరి ఉత్సవాలకి ఊరేగింపు గుడి ఆవరణలోనే 18 సార్లు స్వామివారిని తిప్పడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా అలాగే మా ఆలయ కమిటీ సభ్యులందరికీ మరి సీతంపేట అందరికీ కూడా యూత్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పరిపాలక రాజధాని నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు జీవీఎంసీ సన్నద్ధం. 4 పైవంతుల నిర్మాణానికి ప్రతిపాదన. ఆగస్టులో విశృంఖలంగా విజృంభించిన కరోనా మహమ్మారి 1 నెలలోనే 26,000 కేసులు నమోదు. పాటల జగత్తులో రారాజు ఆరుద్రను మరిచిన నగరం. జయంతి రోజు నివాళులు కరువు.
జిల్లాపై కాసింత కరుణ చూపిన కరోనా తగ్గుముఖం పట్టిన కేసులు మరణాల్లో మాత్రం అదే స్పీడ్. చిరు వ్యాపారుల మోములో చిరునవ్వు జగనన్న తోడుతో రాష్ట్ర ప్రభుత్వం చేయోత. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.